వారళ్ళు తెలుగు, జీకే వారళ్ళు వీరమాచినేని తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ 10,882 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఒక వీరమాచినేని రామకృష్ణ గారి డైట్లో లిక్విడ్ డైట్, లిక్విడ్ డైట్ అనేది చాలా ప్రధానమైంది. అయితే ఈ లిక్విడ్ డైట్ ద్వారా చాలా అధికంగా బరువు తగ్గొచ్చు. కానీ లిక్విడ్ డైట్ ఎవరు చేయాలంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలండి. అంటే 90 కేజెస్ అబౌ ఉన్న వాళ్ళు చేస్తేనే బెస్ట్. నార్మల్ 80-75 కేజెస్ ఉన్న వాళ్ళు చేయడానికి ఇది అంత అవసరం లేదు. ఎందుకంటే ఇందులో చూడండి, 4 పిల్లర్స్, అంటే ఓన్లీ 4 పిల్లర్స్ తీసుకొని మిగతా అంతా సూప్స్, సలాడ్స్, సూప్స్తోనే, అంటే వాటర్ కంటెంట్ ఉన్న, అంటే లిక్విడ్ డైట్ లిక్విడ్నే, అంటే వాటర్ కంటెంట్ ఉన్న డైట్నే ఫాలో అవ్వాలి. కాబట్టి మనం అందరం చేయాల్సిన పని లేదు. త్వరగా తగ్గిపోయి త్వరగా రిజల్ట్ రావాలని కంగారు పడి అందరూ లిక్విడ్ డైట్ చేయొద్దండి. అయితే ముఖ్యంగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఒబేసిటీకి మాత్రమే, అంటే బరువు తగ్గడానికి మాత్రమే లిక్విడ్ డైట్ చేయండి. షుగరు, బీపీ, మిగతా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంత అవసరం లేదండి లిక్విడ్ డైట్. అయితే చూడండి ఒకసారి లిక్విడ్ డైట్లో ఏం చేయాలి. ఫస్ట్ 4 పిల్లర్స్ కంపల్సరీ. 4 పిల్లర్స్ అంటే మనకి 70-90 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఫస్ట్ పిల్లర్, 3 లెమన్స్ సెకండ్ పిల్లర్, 4 లీటర్ ఆఫ్ వాటర్ థర్డ్ పిల్లర్, అలాగే ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది 4 పిల్లర్స్. ఇవి మనకి ఆల్రెడీ వీరమాచిన డైట్ ఐడియా ఉన్న వారు అందరికీ తెలుసు. అయితే ఈ 4 పిల్లర్స్తో పాటు ఇక్కడ 2 మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలంటే, అందులో 4 పిల్లర్స్ అంటే 1 మల్టీవిటమిన్ టాబ్లెట్ ఉంటుంది కాబట్టి లిక్విడ్ డైట్ చేసేటప్పుడు అదనంగా మనకు కావాల్సింది ఇంకొక మల్టీవిటమిన్ టాబ్లెట్. అంటే ఈ లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు ఈ 4 పిల్లర్స్ ఫాలో అవ్వండి. తర్వాత లిక్విడ్ అయినా గ్రీన్ టీ, బ్లాక్ టీ, బుల్లెట్ ప్రూఫ్ టీ ఏవైనా, ఇవి లిక్విడ్సే కాబట్టి ఇవి తీసుకోవచ్చు. ఇందులో మనకి రూల్ ఉంది కదా, చక్కెర అలాగే పాలు యాడ్ చేయకూడదు. గ్రీన్ టీ అయినా, బ్లాక్ టీ అయినా, బుల్లెట్ ప్రూఫ్ టీ అయినా, బుల్లెట్ ప్రూఫ్ టీ షీ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, అది చూడండి. తర్వాత వెజిటేబుల్ సూప్. ఈ వెజిటేబుల్ సూప్ ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. ఇది ఖచ్చితంగా మనం లిక్విడ్ డైట్లో ఉన్న వాళ్ళు ఇది హ్యాపీగా రోజు తాగాలి, కంపల్సరీ తాగాలి. కాబట్టి ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, నో ప్రాబ్లం. అయితే వెజిటేబుల్ సూప్ వాడాలి, అది కూడా చూడండి ఇక్కడ లిమిట్స్ ఇచ్చాను. గ్రీన్ టీ రోజుకు 3 సార్లు వరకు, బ్లాక్ టీ రోజుకు 3 సార్లు వరకు, బుల్లెట్ ప్రూఫ్ టీ రోజుకు 3 సార్లు వరకు తాగవచ్చు. ఏదైనా ఒకటి, అన్నీ అంటే తాగలేరు కదా. ఓకే, వెజిటేబుల్ సూప్ 2-3 సార్లు తాగవచ్చు ఒక రోజులో. మటన్ బోన్స్ సూప్ అంటే ఇది 2-3 సార్లు పర్ వీక్, ఒక వీక్లో 2-3 సార్లు తాగడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మటన్ బోన్స్ సూప్ తయారు చేయడం చాలా టైం పడుతుంది, చాలా కష్టం, చాలా టాస్క్ అన్నట్టు. ఎందుకంటే ఇది చాలా మటన్ తెచ్చి, మటన్ బోన్స్ అవి తెచ్చి 7-8 అవర్స్ సూప్ తయారు చేయడానికి మనకు టైం పడుతుంది. కాబట్టి వీక్లో 2-3 టైమ్స్ వాడటానికి ప్రయత్నం చేయండి. ఇది కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందని చెప్పారు. తర్వాత ఇంకోటి సొరకాయ జ్యూస్. సొరకాయ జ్యూస్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ లిక్విడ్ డైట్లో ఉన్న వాళ్ళు. మజ్జిగ, మజ్జిగ అంటే 1 లీటర్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ పెరుగుతో తయారు చేసిన మజ్జిగ, అంటే చాలా పలచటైన మజ్జిగ. అందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోవద్దు. ఉప్పు అంటే మన సముద్ర ఉప్పు కూడా యాడ్ చేసుకోవద్దు. ఉప్పు మజ్జిగ కాంబినేషను ఖచ్చితంగా మన బాడీలో వాటర్ కంటెంట్ పెరగడానికి చేస్తుందంట. అంటే కొవ్వు ఎలాగైతే మన బాడీకి పడుతుందో ఈ వాటర్ అనేది కూడా అన్ని కణజాలలో ఉబ్బినట్లుగా తయారవుతుందంట. అందుకని మజ్జిగ ఉప్పు యాడ్ చేసుకోకుండా మజ్జిగ తాగవచ్చు. ఈ లెమన్ వాటర్, లెమన్ వాటర్ ఎలాగో మనం 4 పిల్లర్స్లో లెమన్ వాడాలి కాబట్టి లెమన్ వాటర్. అంటే కేవలం లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు ఈ 9 ఐటమ్స్తోనే మనం కవర్ చేయాలి. కాబట్టి లిక్విడ్ డైట్ అందరూ చేయాల్సిన పని లేదు, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళే చేయాలి. ఇది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. కానీ ఈ లిక్విడ్ డైట్ టైం టు టైం ఎలా ఫాలో అవ్వాలి, అంటే టైం ఫాలో అవ్వాలని కాదు, ఒక ఐడియా కోసం మాత్రమే, Day 1 to 30 days, మొత్తం 30 డేస్ కూడా ఎలా ఫాలో అవ్వాలో క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి గమనించండి. డే వన్ తీసుకుంటే మార్నింగ్ 6 AM ఉదయాన్నే హాట్ వాటర్ ప్లస్ లెమన్, హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళలో ఒక లెమన్ యాడ్ చేయండి. 1 లీటర్ తాగండి లేదా 1/2 లీటర్ తాగండి. ఎందుకంటే మన 4 పిల్లర్స్లో
ఒకటైన వాటర్ 4 లీటర్స్ తాగాలి కాబట్టి ఇక్కడి నుంచే మనం వాటర్ ప్లస్ లెమన్ 3 లెమన్స్ యూజ్ చేయాలి కాబట్టి ఉదయాన్నే ఒక గోరువెచ్చని నీరు 1 లీటర్లో ఒక లెమన్ తీసేసుకోండి. తర్వాత 7:30 ఆ టైంలో గ్రీన్ టీ, బుల్లెట్ ప్రూఫ్ టీ, బ్లాక్ టీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి, అది మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. 8:30 AM ఫ్యాట్, ఇక్కడ కొంతమంది ఒక రోజులో ఒకసారి 70 to 90 grams ఫ్యాట్ మీ శరీర వెయిట్ని బట్టి, ఇక్కడ నేను 90 grams ఇచ్చాను ఎందుకంటే ఈ లిక్విడ్ డైట్ అనే వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా 90 grams వాడాలి వాళ్ళు, వాళ్ళకి 90 grams మినిమం అవుతుంది అది. నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి 70 grams, కానీ మీరు 90 grams వాడండి. కాకపోతే ఇక్కడ 8:30 AM ఒకేసారి ఫ్యాట్ తీసుకోండి, ఏదైనా కోకోనట్ ఆయిల్ లేదా నెయ్యి లేదా మనం అవి రెండే తాగడానికి వీలుగా ఉన్నాయి మనకి ఫ్యాట్లో. ఆలివ్ ఆయిల్ ఎలాగో మనం డైరెక్ట్గా తాగలేము, అలాగే మీరు కర్రీస్లో కొంచెం వాడచ్చు. టోటల్ డేలో 90 grams అండి, లేదా ఇక్కడ ఒకేసారి డైరెక్ట్గా 90 grams కోకోనట్ ఆయిల్ తాగేసేయండి. లేదు అలా తాగేయలేమనుకుంటే మళ్ళీ మీరు ఇంకెక్కడ ఇక్కడ తాగడానికి గ్రీన్ టీలో మిక్స్ చేసుకొని తాగడానికి అవకాశం ఉంది. ఇక్కడ సూప్స్లో కూడా ఎంతో వాడుకోలేరు మీరు, కొంచెం ఒక 10 grams 20 grams నెయ్యి లేదా కోకోనట్ ఆయిల్ అయినా ఏదైనా మిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సూప్లో కానీ గ్రీన్ టీలో కానీ ఒక 10 grams 20 grams యాడ్ చేసుకుంటే మిగతా 90 grams లో 20 grams వెళ్ళిపోతే 70 grams ఫ్యాట్ మాత్రం మీరు డైరెక్ట్గానే తాగాలి. అది ఒకేసారి తాగడానికి ప్రయత్నం చేయండి ఉదయం, ఎందుకంటే ఒకసారి రోజులో తాగినందుకే వామిటింగ్ సెన్సేషన్ లేదా ఇంకొకటిగా కోకోనట్ ఆయిల్ అనేది వేగటుగా అనిపిస్తుంది. మీరు 2-3 సార్లు తాగాలంటే ఖచ్చితంగా తాగలేరు. కాబట్టి మేము చేసిన ప్రాక్టీస్ ఏంటంటే ఒకేసారి తాగాము ఉదయాన్నే, ఆ ఫ్యాట్ అనే పిల్లర్ కంప్లీట్ చేయడంతో మిగతా అన్నీ ఈజీగా చేయడం జరిగింది. చూడండి 10 AM వాటర్ ప్లస్ లెమన్, ఇక్కడ 1 లీటర్ అయిపోయింది, ఇక్కడ ఒక 1 లీటర్ తీసుకోండి. 10 AM అంటే కరెక్ట్గా 10K కాదు, 10 to 11 మీ టైం, అంటే ఈ టైం అనేది ఒక ఐడియా కోసం చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నాం. ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా మనం టైం వాడించాల్సిన పని లేదు, మీకు తెలుసు. వాటర్ ప్లస్ లెమన్ వాడండి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మధ్యాహ్నం వేసుకోండి 12 గంటలకి. 12 గంటలకు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అయిపోతే మీకు 1 to 2కి ఆకలి అనిపిస్తే సూప్, వెజిటేబుల్ సూప్ ఇది ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో రేపే ఈ వీడియో చేసి మీకు అందిస్తాను. ఈ సూప్ తీసుకోండి. తర్వాత వాటర్ లెమన్ అలాగే 5 PM మజ్జిగ, ఊకే వాటర్ లెమన్ తాగలేని వాళ్ళు మజ్జిగ, అందులో లెమన్ అయినా యాడ్ చేసుకోండి కానీ ఉప్పు యాడ్ చేసుకోవద్దు. 7 PM లోపు 7:30 వరకు వాటర్ ప్లస్ లెమన్, అంటే మిగిలిపోయిన 4 లీటర్ ఆఫ్ వాటర్ లేదా ఒక 3 నిమ్మకాయలు ఏదైనా 1 నిమ్మకాయ మిగిలిపోయిందంటే ఆ వాటర్ ప్లస్ లెమన్ తీసుకొని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ 2 తీసుకోవాలని చెప్పే కదా, మధ్యాహ్నం 1 సాయంత్రం 1 తీసుకోండి. ఈ విధంగా లిక్విడ్ డైట్ డే 1లో మీరు 70 grams ఫ్యాట్తో స్టార్ట్ చేసి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ 2 తీసుకుంటూ 4 లీటర్లు వాటర్ తాగుతూ 3 లెమన్స్ వాడారు. ఈ విధంగా ఫస్ట్ డే కంప్లీట్ అయింది. దెన్ నెక్స్ట్ సెకండ్ డే వాటర్ ప్లస్ లెమన్, ఉదయం మాత్రం గోరువెచ్చని నీరు తాగండి ఎందుకంటే లెమన్ ఆల్రెడీ సి విటమిన్ సిట్రజిన్ ఎక్కువగా ఉండే సి విటమిన్ లెమన్ కొంతమందికి పడటం లేదు, గోరువెచ్చని నీళ్ళు తాగితే కంపల్సరీ ఏమీ అవ్వదు. ఖచ్చితంగా ఇంకా లెమన్ పడట్లేదంటే మీరు ఈ సిట్రజిన్ ట్యాబ్లెట్లు మింగేవి వాడవచ్చు, ఎందుకంటే సఫరించేవి అయితే వాటిలో షుగర్ టేస్ట్ కోసం షుగర్ కంటెంట్ ఉన్న స్వీట్ కలుపుతారు కాబట్టి అది కాకుండా డైరెక్ట్గా మింగేవి సిట్రజిన్ ట్యాబ్లెట్లు అయినా మీరు తీసుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం లెమన్కే ప్రిఫరెన్స్ చేయండి. ఖచ్చితంగా గోరువెచ్చని నీరు కలుపుకొని లెమన్ తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. దెన్ నెక్స్ట్ సెకండ్ డే టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, బుల్లెట్ తగ్గించడానికి ప్రయత్నం చేయండి, తాగినా పర్వాలేదు. దెన్ నెక్స్ట్ 70 grams ఆఫ్ ఫ్యాట్ ఫస్ట్ పిల్లర్, సారీ 90 grams ఆఫ్ ఫ్యాట్ ఖచ్చితంగా 90 grams తీసుకోండి. తర్వాత వాటర్ ప్లస్ లెమన్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మజ్జిగ వాటర్ ప్లస్ లెమన్ సూప్, సూప్ మజ్జిగ వాటర్ ప్లస్ లెమన్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇవి మీ టైం టు టైము ఇక్కడ 10, 12 ఏదైనా టైం మీ ఇష్టం వచ్చిన టైంలో ఇది ఖచ్చితంగా వాడి 4 లీటర్ ఆఫ్ వాటర్ కవర్ చేయాలి మనం, అలాగే 3 లెమన్స్ కవర్ చేస్తూ ఫస్ట్ ఫిల్లర్ అయిన ప్యాట్ 90 grams కంపల్సరీ. ఈ విధంగా ఈ ఓన్లీ ఇవే కాకుండా ఇక్కడ చూడండి డే 3లో వాటర్ ప్లస్ లెమన్ గ్రీన్ టీ 70 grams ఆఫ్ ఫ్యాట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, ఇక్కడ సొరకాయ జ్యూస్ ఒకటి ఇచ్చాం, సొరకాయ జ్యూస్ తాగొచ్చు, అలాగే గ్రీన్ టీ తర్వాత మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు రోజుకు వాడాలి కాబట్టి ఇక్కడ సొరకాయ జ్యూస్ ఇచ్చాం.
డే 4 లో చూడండి సేమ్, అంతా మిగతా అంతా సేమ్, మటన్ బోన్ సూప్ ఇచ్చాం. అంటే కనీసం వీక్ లో 2 నుంచి 3 సార్లు మటన్ బోన్ సూప్ తాగండి. చికెన్ సూప్ అయినా తాగొచ్చా అని అడుగుతున్నారు, తాగొచ్చు, నో ప్రాబ్లం. కానీ అది మన వేరమాచిన అని రామకృష్ణ గారి డైట్ స్టైల్లో చేయాలి. ఖచ్చితంగా ఇవే కొబ్బరి నూనెతో కానీ లేదా ఈ కొబ్బరి నూనెతోనే తయారు చేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకొని మటన్ బోన్ చికెన్ బోన్ సూప్ తయారు చేసుకోండి. కానీ బయట తెచ్చినది మాత్రం వాడకూడదు. మటన్ బోన్ సూప్ అయితే ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవాలి. చికెన్ బోన్ సూప్ అయినా సరే ఇంట్లోనే తయారు చేసుకొని వాడండి. అందులో ఈ ఉప్పు వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇంట్లో తయారు చేసుకుందే వాడాలి. అందులో ఒక ఈ టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక్కటి వరకు. ఏదైనా పంటితో కొరకడానికి వీల్లేని చేయమన్నారు కాబట్టి, సూపే కాబట్టి టమాటా అండ్ ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి. కానీ అవి రెండు ఒక్కటి ఒకటి మాత్రమే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మటన్ బోన్ సూప్ 4th డే ఇంట్రడ్యూస్ చేసాం. దెన్ 5th డే సేమ్ వాటర్ ప్లస్ లెమన్, 90 grams ఆఫ్ ఫ్యాట్, మజ్జిగ, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, సూప్. ఈ లిక్విడ్ డైట్లో మొత్తం తిరిగి తిరిగి ఏది చెప్పినా మళ్ళీ ఇవే ఉంటాయి ఖచ్చితంగా. అందుకని ఎక్కువ వెయిట్ ఉండి త్వరగా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు మాత్రమే లిక్విడ్ డైట్ చేయడం సజెస్టబుల్ అండి. ఓకే, మహా అయితే సూప్, సొరకాయ జ్యూస్, మటన్ బోన్ సూప్, మజ్జిగ ఇవి వేరియేషన్ ఇచ్చాం. అంతకంటే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. అలాగే మీరు ఏంటంటే ఇక్కడ లిక్విడ్ డైట్లో మొదటి 10 రోజులు డే 1 నుంచి డే 10 వరకు 90 grams ఫ్యాట్ వాడండి. 90 grams ఫ్యాట్ వాడి ఈ విధంగా చేస్తూ ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ కూడా చెక్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ 11th డే నుంచి ఒక 15th డే మళ్ళీ 5 డేస్ వరకు 80 grams వచ్చేయండి. ఖచ్చితంగా మీరు ఫ్యాట్ పర్సంటేజ్ కూడా తగ్గించాలి. ఈ గ్రీన్ టీ, వాటర్ ప్లస్ లెమన్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, సూప్ ఇవన్నీ సేమ్. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక 5 డేస్ 80 grams ఫ్యాట్ తగ్గించారు అన్నట్టు. దెన్ నెక్స్ట్ ఇంకొక ఫైవ్ డేస్ 20 డేస్ వరకు కూడా 70 grams వచ్చేయాలి. మీరు ఖచ్చితంగా 70 grams వస్తారు. మరీ ఆకలైనా అనిపిస్తే మీరు సూప్ ఎక్కువ తాగండి లేదా సొరకాయ తాగండి, కానీ ఫ్యాట్ మాత్రం 70 grams అంటే ఫ్యాట్ కూడా తగ్గిస్తూ వస్తున్నారు. లిక్విడ్ డైట్లో మనం ఫస్ట్ 30 డేస్ చేసింది ఏంటి అంటే 21 డేస్ నుంచి చూడండి, ఇక్కడ 23rd వరకు 60 grams ఇచ్చాం. అలాగే 24 డే నుంచి 26th డే వరకు 50 grams ఇచ్చాం. అలాగే 27th డే నుంచి 30th డే వరకు 40 grams, అంటే 90 grams ఫ్యాట్తో స్టార్ట్ అయ్యి 40 grams ఆఫ్ ఫ్యాట్తో వచ్చాం. ఒక 30 డేస్ లిక్విడ్ డైట్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందండి. ఖచ్చితంగా 20 kgs ఖచ్చితంగా తగ్గుతారు, 20 kgs ఖచ్చితంగా తగ్గుతారు. మీరు నాకు తెలిసి ఒక లిక్విడ్ డైట్ అనేది ఒక నెల చేయడం చాలా కష్టం, ఒక నెల వరకు చేయడమే ఎక్కువ చాలు. ఆ తర్వాత 1 meal diet 2 meal diet చేయండి. అందుకని 1 month వరకు మీకు ఇక్కడ డైట్ చార్ట్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. అలాగే మీరు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి, అది మొదటి రూల్. ఖచ్చితంగా ఫ్యాట్ కంటెంట్ తగ్గిస్తూ నేను మొదట్లో చెప్పిన విధంగా మనం ఎటు తిరిగి తిరిగి చెప్పిన 4 pillars, గ్రీన్ టీ, బ్లాక్ టీ, బుల్లెట్ ప్రూఫ్ టీ, వెజిటేబుల్ సూప్, మటన్ బోన్ సూప్, సొరకాయ జ్యూస్, మజ్జిగ జ్యూస్, జ్యూస్ కూరగాయల జ్యూస్, ఇంకేదైనా మీరు తయారు చేసుకొని తాగగలిగితే అది కూడా వేరమార్చిన డైట్లో చెప్పిన కూరగాయల జ్యూస్ చేసుకొని తాగండి, మజ్జిగ లెమన్ వాటర్ ఇవే. కాబట్టి ఈ 9 items తోనే మీరు చేయాలి కాబట్టి అందరికీ అవసరం లేదండి. ఖచ్చితంగా ఎక్కువ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు చేసి ఎక్కువ వెయిట్ తగ్గండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జీకే వరల్డ్ వీరమాచినేని. థ్యాంక్ యూ. మీకు ఈ ఎపిసోడ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.